సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టులు చేస్తే అరెస్టులకు భయపడేది లేదని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పర్యటన సందర్భంగా బోయినపల్లి మండలంలోని బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేసి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తెరాస పార్టీ భారంగా తయారైందని, బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తే తప్ప తండ్రి కొడుకులు జనంలోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ బోయినపల్లి మండలానికి వస్తున్నారని, అరెస్ట్ చేయించడం పద్ధతి కాదని, రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. ఆ ఊహాగానాల వల్ల మా బోయినపల్లికి సంబంధించి బీజేపీ కార్యకర్తలను మరి నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా కురుపాక గ్రామానికి వస్తారని చెప్పి బోయినపల్లి మండలంలోని బీజేపీ నాయకులను నిన్నటి రోజున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం, మీరు ఆ రోజు ఏదైతే ముంపు గ్రామ ప్రజలకు ఇస్తానటువంటి 5,04,000, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువకులకు 2,00,000 రూపాయలు, అదేవిధంగా ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో చాలామంది కూడా నిర్వాసితులకు డబ్బులు రాలేదు కాబట్టి అవి ఇవ్వాలని చెప్పి, అది ఒక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన సందర్భంగా మమ్మల్ని అరెస్ట్ చేయించడం పోలీసుల చేత ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం, అది ఎందుకైనా తెలంగాణ తెచ్చుకున్నదని అడుగుతా ఉన్నాం. మీరు ఎవరొచ్చినా కూడా, ఏ మంత్రి వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతాం, మీరు అభివృద్ధి చేసినట్లయితే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. మీద అత్యాచారాలు చేసి చంపినా కూడా మీరు కనీసం పట్టించుకోవడం, మీరు దళిత పక్షాన్ని ఎలా ఉంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ యొక్క అరెస్ట్ అయిన వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మీరు ఏ విధంగానైనా మీరు ఎలాంటి హాని తలపెట్టినా కూడా మేము బీజేపీ పక్షాన మేము ప్రతిఘటిస్తాము. ఎందుకంటే మీరు ఈ యొక్క బీజేపీ పార్టీ ముందుకొస్తుంది, రానున్న కాలంలో ఈ యొక్క ప్రజల పక్షాన నిలబడుతుంది, రానున్న కాలంలో అధికారానికి వస్తారని చెప్పి మీరు ఈ విధంగా మా బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఊరుకునేలేదు. మీరు ఎంత అరెస్టులు చేస్తే అంత ఎక్కువ ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై చంద్రయ్య.